హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి, అంటే మనకు జీతం అనేది ఎంత ఉంటుంది, మనకు మనల్ని ఎలాగ ఎంపిక చేస్తారు, ఏ ఏ పోస్టులకి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఫీజు అనేది ఎంత ఉంటుంది, లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ మొబైల్లో పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వారీగా మనకు పోస్టులు చూసుకుందాం. ఇక్కడ ఢిల్లీ పోలీస్, అలాగే సిఏపిఎఫ్, తర్వాత వచ్చేసి మనకు సిఏపిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్స్, అలాగే మనకు సిఐఎస్ఎఫ్లో మనకు సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ఏఎస్ఐ పోస్టులకు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే పోస్టుల సంఖ్య అనేది మనకి ఇంకా వెల్లడి చేయలేదు, కానీ అయితే పోస్టుల వివరాలు అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ సిఐఎస్ఎఫ్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సిఐఎస్ఎఫ్లో ఈ విధంగా మనకు పోస్ట్ అనేది మనకు విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం వాళ్ళకు వచ్చేసి వేతనాలు చూద్దాం ఫ్రెండ్స్, అంటే జీతం అనేది ఎంత ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది సిఏపిఎఫ్లో ఎస్ఐకి, ఇది గ్రూప్ బి నాన్ గెజెట్ పోస్టులు అనమాట ఇవి. వీరికి పే స్కేల్ లెవెల్ 6తో ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి శాలరీ అనేది ఎంత ఉంటుందండి, పర్ మంత్ వచ్చేసి 35,400 నుండి 112,400 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళకి వచ్చేసి ఎలా ఉంటుంది శాలరీ. తర్వాత ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఎస్ఐ ఎగ్జిక్యూటివ్, వీళ్ళకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులు వచ్చేసి గ్రూప్ సి నాన్ గెజెట్ పోస్టులు ఫ్రెండ్స్ ఇది. అయితే వీరికి పే స్కేల్ లెవెల్ 6 కిందే వస్తుంది శాలరీ అనేది, 35,400 నుండి 112,400 వరకు అనేది వీరికి శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సిఐఎస్ఎఫ్లో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మనం చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ సి నాన్ గెజెట్ పోస్టులు ఫ్రెండ్స్ ఇవి. వీరికి పే స్కేల్ లెవెల్ వచ్చేసి 6 ఫ్రెండ్స్ వీళ్ళకి కూడా. అయితే వీళ్ళకి శాలరీ వచ్చేసి 29,200 నుండి 92,300 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. వాళ్ళకైతే బాడీ అంటే శరీర పరిమాణాలు అనేది వాళ్ళ యొక్క నిర్దేశిత, అంటే వాళ్ళ యొక్క నిర్ణయిస్తారు ఫ్రెండ్స్. అంటే మనకు హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి అనేది మనకు వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ ప్రమాణక అంటే ఆ కొలతల ప్రకారం ఉండాలి. తర్వాత మనం వయసు అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, 20 సంవత్సరాల నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, బీసీలకు 3 ఏళ్ళు వయసు అనేది ఎక్స్టెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఎస్సీ ఎస్టీల కంటే టోటల్గా 30 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత బీసీలకు వచ్చేసి 25కి ఒక 3 సంవత్సరాలు ఎక్స్ట్రా, అంటే 28 సంవత్సరాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనం ఎంపిక విధానం అనేది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పేపర్ 1, పేపర్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతాయి ఫ్రెండ్స్. వీటితో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. అయితే పేపర్ 1, పేపర్ 2 రెండింటిలోనూ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. ఆ ప్రశ్నాపత్రం వచ్చేసి మనకు ఇంగ్లీష్, హిందీ ఆ రెండు లాంగ్వేజ్లో మనకు అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రూపొందిస్తారు ఆ రెండు లాంగ్వేజ్లో మనకు అందుబాటులో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. అయితే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ప్రతి తప్పుకి, అంటే మనం ఒక తప్పు సమాధానం అనేది పెట్టామనుకోండి, దానికి వచ్చేసి 0.25 మార్క్స్ అనేది మనకు కోత అనేది విధిస్తారు. అంటే మనకు టోటల్గా చూసుకున్నట్లయితే ఒక 4 రాంగ్ ఆన్సర్స్ మనం పెట్టామనుకోండి, ఒక రైట్ మార్క్ అనేది తీసేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పేపర్ 1లో సిలబస్ అనేది చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ విభాగాలు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి విభాగం నుండి 50 ప్రశ్నలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 50 ప్రశ్నలకు 50 మార్కులు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మొత్తం టోటల్గా కలిపేసి మనకు 200 ప్రశ్నలు అనేటివి ఉంటాయి. ఆ 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు అనేది మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు అనేది ఇస్తారు. తర్వాత పేపర్ 1లో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఈటీ, పిఎస్టీ నిర్వహిస్తారు ఫ్రెండ్స్. పీఈటీ, పిఎస్టీ తప్పనిసరిగా నిర్వహిస్తారు.
కాకపోతే ఇవి అర్హతా పరీక్షలు మాత్రమే. తుది జాబితాల రూపకల్పనలో వీటిని పరిగణనలోకి తీసుకోరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేపర్ టూ గురించి చూద్దాం. పేపర్ టూలో వచ్చేసి మనం సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ పై ఉంటుంది. 200 ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్. 200 మార్కులకు పరీక్ష అనేది జరుగుతుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటల సేపు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పేపర్ 1, పేపర్ 2 మార్కులను నార్మలైజేషన్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు నార్మలైజ్ చేసిన తర్వాత పేపర్ 1, పేపర్ 2లో జనరల్ అభ్యర్థులు కనీసం 30% మార్కులను తెచ్చుకోవాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25% ఉంటే సరిపోతుంది. మిగతా వర్గాలు మాత్రం 20% మార్కులు అనేది సాధించాల్సి ఉంటుంది. పేపర్ 1 ప్లస్ పేపర్ 2లో ప్రతిభ ఆధారంగా మెడికల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు. మెడికల్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలుస్తారు. అంతిమంగా అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2లో చూపిన ప్రతిభతో పాటు వారు ఇచ్చిన పోస్టుల ప్రిఫరెన్స్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు ఫ్రెండ్స్. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 16/10/2019 తేదీకి మనకు లాస్ట్ డేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పరీక్షా తేదీ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే 11/12/2019 నుంచి 13/12/2019 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఈ యొక్క మనకు ఏరియాల్లో మనకు ఈ యొక్క కేంద్రాల్లో మనకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.